Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. ధరణ్యువాచ ధరణిదేవి మాట్లాడుతూ ఉన్నది. కైషాబ్రూతవరా కన్యా యుష్మాభిః సంగతా కుతః కిమర్థమాగతా చైహ పూజ్యైషా ప్రతిభాతి మే. వాళ్ళందరినీ చూసి ఆ ధరణీదేవి, అంటే ఇక్కడ ధరణి అని రెండు చోట్ల ఉన్నది, జాగ్రత్తగా గమనించండి. ధరణి అంటే భూమి, వరాహస్వామి అంకములో కూర్చుని ఆయన చెబుతూ ఉండగా ఈ కథ వింటూ ఉన్నది ఒక భాగము. ఇంకొక భాగం ధరణీదేవత, ఆ పద్మాలయ పద్మాదేవి యొక్క తల్లి, ఆకాశరాజ భార్య, ఆమె పేరు కూడా ధరణి. ఆమె అడుగుతూ ఉన్నది, కైషాబ్రూతవరా కన్యా యుష్మాభిస్సంగతాకుతః. ఈమె ఎవరు? ఆ తన రాజ్యంలో ఉన్న తన అమ్మాయి యొక్క చెలికత్తెలందరినీ అడుగుతూ ఉన్నది. క ఏషా బ్రూత, ఈమెవరో చెప్పండి. వరా కన్యా అంత, ఈ కన్య చాలా ఉత్తమరాలుగా కనిపిస్తూ ఉన్నది. కైషా బ్రూత వరా కన్యా యుష్మాభిస్సంగతాకుత, ఎక్కడ మీతో కలిసింది ఈమె? కిమర్థమాగతా చైహ, ఎందువల్ల ఇక్కడికి వచ్చింది? పూజ్యైషా ప్రతిభాతి మే, చాలా పూజ్యురాలుగా గౌరవింపదగిన దాని వలె కనపడుతూ ఉన్నది నాకు. కన్యకావూచు, ఆ చెలికత్తెలు అమ్మాయి యొక్క కన్యకులు, ఆ చెలికత్తెలు అందరూ చెబుతూ ఉన్నారు. ఏషా దివ్యాంగనా దేవి త్వయి కార్యార్థమాగత. ఈ అమ్మాయి అంటే, ఈ అమ్మాయి అంటే ఎవరిని గురించి అడుగుతున్నది? ఆ వకుళ మాలిక శ్రీనివాస ప్రభువు దగ్గర నుంచి విచ్చేసింది కదా, ఆమెను గురించి ఈ పద్మాలయ పద్మాదేవి యొక్క, పద్మావతి యొక్క చెలికత్తెలను ఆ పద్మావతి దేవి యొక్క తల్లి అడుగుతూ ఉన్నది. ఏషా దివ్యాంగన దేవి, చెలికత్తెలందరూ చెప్తున్నారు ఈమె చాలా దివ్యాంగన, త్వయి కార్యార్థమాగత, మీతో చిన్న పని ఉండి వచ్చారు. దేవాలయే సంగతేయం అస్మాభిః శివసన్నిధౌ, మీకు ఎక్కడ కలిసింది అని అడిగారు కదా. దేవాలయే శివ సన్నిధిలో, అగస్త్య ఈశ్వర ఆలయంలో మాకు ఈమె కలిసింది. పృష్టా అవదచ్చ భవతీం ద్రష్టుమేవ ఆగతేతి వై, మేము ఎందుకు వచ్చావని అడిగితే మిమ్మల్ని కలవడానికి అని మాతో చెప్పింది. పృష్టా అవదచ్చ భవతీం ద్రష్టుమేవ ఆగతేతి వై శఖ్యా ద్రష్టుం రాజగృహే మయా రాజ్ఞి ముఖే నవః. ఏవం పృష్టాస్తతో బ్రూమ సహాస్మాభిశ్చ గమ్యతాం. రాజగృహములో రాజుగారి భార్యను, రాజధర్మపత్నిని చూడటం సాధ్యమా అని అడిగింది. మాతో వస్తే నీకు సాధ్యము అని మేము చెప్పాము. ఏవం పృష్టాస్తతో అబ్రూమ సహాస్మాభిశ్చ గమ్యతాం వయంతు ధరణీదాస్యో గమిష్యామో నృపాలయం. మేము ఆ ధరణీదేవి యొక్క దాసీజనము, మేమందరం కూడా ఆమె దగ్గరికి వెళుతున్నాం, మేము ఆ రాజగృహానికి వెళుతూ ఉన్నాం. ఇత్యుక్తాస్మాభిరాయాత త్వత్సమీపం వసుంధరే. ఓ భూదేవి, వసుంధరే, ధరణీదేవి, మేము మాతో వస్తే మిమ్మల్ని చూడవచ్చు అని అనగానే మేమందరం ఇలా ఆ ధరణీదేవి యొక్క పరిచారిక జనం మేమందరం, మేమిప్పుడు ఆలయానికి, నృపాలయానికి వెళుతూ ఉన్నాం, రాజుగారి కోటకు అని అనగా మాతో పాటు ఈమె వచ్చింది మిమ్మల్ని చూడడానికి. భవత్యా పృచ్ఛతాం ఏషా కిమిత్యాగమనంతవ. ఇప్పుడు మీరు అడగండి, ఎందుకోసం వచ్చారో, మిమ్మల్ని ఎందుకు కలవాలని అనుకుంటున్నారు? శ్రీ వరాహ ఉవాచ ఇతి తాసాం వచ శ్రుత్వా తామపృచ్ఛద్ వసుంధర. ఇది వాళ్ళ మాటలు విని ఆ వసుంధరాదేవి ఆమెతో ఇలా మాట్లాడుతూ ఉన్నది. ధరణ్యువాచ కుతస్త్వమాగతా దేవి కిం వా కార్యం మయాతవ. ఓ దేవి, నువ్వెందుకు వచ్చావు? నాతో నీకు కాగల కార్యమేమి? బ్రూహి సత్యం కరిష్యామి త్వదాగమన కారణం, చెప్పు. తప్పకుండా చేస్తాను, నీ పని ఏమో, నీవు ఎందుకు వచ్చావో.
ఆ కారణం నాకు తెలుపవలసినది అని అడిగింది. వకుళమాలికావాచ, వకుళమాలికాదేవి చెబుతూ ఉన్నది, వెంకటాద్రే సమాయాత నామ్నా వకుళమాలిక, నేను వెంకటాద్రి నుంచి, వెంకటాచల పర్వతము నుంచి వస్తూ ఉన్నాను, నా పేరు వకుళమాలిక. స్వామీ నారాయణోస్మాకం ఆస్తే శ్రీ వెంకటాచలే, మా స్వామి శ్రీమన్నారాయణుడు ఆయన వెంకటాచలముపై అధివసించి ఉన్నాడు. కదాచిత్ హయమారుహ్య హంసశుక్లం మనోజవం మృగయార్థంగతో రాజ్ఞో వెంకటాద్రే సమీపత. ఒకనొకసారి మృగయ అంటే వేటకై ఆయన హంసశుక్లం, హంస వలె తెల్లనైనటువంటి అశ్వాన్ని అధిరోహించి మా స్వామి అలా వేట కోసమై అడవికి బయలుదేరాడు. అలా బయలుదేరగా ఏమైందంటే అని చెబుతుంది, మృగయార్థంగతో రాజ్ఞో వెంకటాద్రే సమీపత. ఈ వెంకటాద్రికి సమీపంగా ఒకసారి ఈ వేటకని వెళ్ళారు. వనాని విచరన్ కాలే శోభనే కుసుమాకరే, వనాని విచరన్ ఆ అలా అడవిలో తిరుగుతూ తిరుగుతూ, శోభనే కుసుమాకరే కాలే వసంత ఋతువులో, శోభనమైనటువంటి కుసుమాకర కాలములో, కుసుమాకరం అంటే వసంతం కాబట్టి వసంత కుసుమాకర, ఈ కుసుమాకరం అయినటువంటి వసంత ఋతువులో, పశ్యన్ మృగాన్ గజాన్ సింహాన్ గవయాన్ శరభాన్ రురూన్, పశ్యన్ చూస్తూ వేటి వేటిని, మృగములను గజాన్ ఏనుగులను, సింహాన్ సింహములను, గవయాన్ గవయ మృగములను, శరభాన్ శరభాలను, రురూన్ అంటే జింకలను, కృష్ణసార రురుహు అన్నారు కృష్ణసారములు జింకలు, శుకాన్ పారావతాన్ హంసాన్ పత్రిణోన్యాన్ వనాంతరే, శుకాన్ శుకములను చిలుకలను, పారావతములను పక్షులను, హంసాన్ హంసలను, పత్రిణ అంటే పత్రములు కలిగినటువంటి ఇంకా అనేక పక్షులను వనాంతరే ఈ అరణ్యంలో చూస్తూ, గజరాజం తత్ర కంచిద్ యూథపం మదవర్షిణం కరేణు సహితం తుంగం అన్వగచ్చత్ సురోత్తమః, మా స్వామి ఒక గజరాజును, ఒక మద జలస్రావి అయినటువంటి ఆ గజరాజును, మదజలమును ఇలా స్రవిస్తూ ఉన్నటువంటి తన గండ తటము నుంచి, కటతటము నుంచి మరజలములను కారుతూ ఉన్న అలా ఏనుగును చూసి దాన్ని అనుసరిస్తూ మా స్వామి ముందుకొచ్చారు. వనాద్ వనాంతరం గత్వా నృపం శంఖముపాగమతు, ఈ వనాలు వనాలు ఇలా దాటుతూ శంఖుడు అనేటువంటి రాజును చూశాడు. తపస్యంతం బృహచ్చైలే ప్రతిష్టాప్య జనార్దనం, తపస్యంతం బృహచ్చైలే ప్రతిష్టాప్య జనార్దనం, ఆ బృహచ్చైలమునందు పెద్ద పర్వతమునందు అక్కడ జనార్దనుణ్ణి ప్రతిష్ఠించి, జనార్దనుడు అంటే మహావిష్ణువు, మహావిష్ణువును ప్రతిష్ఠించి ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. శ్రీభూమి సహితం నిత్యం వర్చయంతంచ భక్త్యత, ఆ జనార్దనుని స్వామిని శ్రీభూసహితముగా ఆయన ప్రతిష్ఠించి అర్చించుకుంటూ ఉన్నాడు. శంఖనాగబిలం నామ సరః పావనముత్తమం, శంఖనాగబిలము అనేటువంటి ఒక ఉత్తమమైన పావనమైన సరస్సు ఒకటి ఉన్నది. తత్సరస్తీరమాసాద్య తురంగాదవరుహ్యచ రాజవేషం సమాసాద్య తమపృచ్ఛన్నరోత్తమం, ఆ సరస్తీరములో వచ్చి అక్కడ ఒక తురంగాత్ అవరుహ్య చ ఆ గుర్రము నుంచి దిగి ఒక రాజవేషమును ధరించి, ఆయన స్వామి అని తెలియకుండా, భగవంతుడు అని తెలియకుండా రాజవేషమును ధరించి ఆయన్ని, ఆ రాజుతో ఇలా మాట్లాడాడు. క్రియతే కిం నృపశ్రేష్ఠ పాదేస్మిన్ శేషభూభృత, ఈ శేషభూభృత్ అంటే శేషపర్వతము, ఈ శేషాచలము యొక్క సానువులో, ఈ కొండ చర్యలో నువ్వు ఏం చేస్తున్నావు ఓ మహారాజా ఇక్కడ అని అడిగాడు. శంఖవువాచ, ఆ శంఖుడు అనేటువంటి రాజు బదులు చెబుతున్నాడు. అహం హైహయ దేశీయ పుత్రశ్వేతస్య భూభృత, హైహయ రాజ్యానికి సంబంధించిన వాణ్ణి, హైహయ దేశానికి సంబంధించిన వాణ్ణి నేను, నేను శ్వేతుడు అనేటువంటి రాజు యొక్క పుత్రుడను నేను. మహావిష్ణో ప్రీత ఏత్ర కృతవాన్ అఖిలాన్ క్రతూన్, మహావిష్ణోహో ప్రీతయే, మహావిష్ణువు యొక్క
ప్రీతి కోసం నేను ఇక్కడ అనేక క్రతువులను నిర్వహించినాను. అదర్శనాన్ మహావిష్ణో నిర్విణ్ణోహం నృపాత్మజ. ఇన్ని తపస్సులు, వ్రతాలు, జపాలు, హోమాలు నిర్వహించిన నాకు మహావిష్ణువు యొక్క దర్శనం కాలేదు. అందువల్ల నిర్వేదముతో నిర్విణ్ణుడనై నేను ఇలా ఇక్కడ ఉన్నాను ఓ రాజా అని చెబుతూ ఉన్నాడు. తదానీం అవదద్దివ్యావాణి సర్వార్తి నాశిని. అప్పుడు సర్వార్తి నాశిని అయినటువంటి వాణి, ఒక స్వరం, ఒక శబ్దము నాకు వినపడింది. ఏమని? రాజన్న అత్ర భవిష్యామి ప్రత్యక్షంతే వచశృణు. ఓ రాజా, నేను ఇక్కడ లేను, ప్రత్యక్షముగా నా మాట విను. గచ్చనారాయణాద్రేం త్వం తపకుర్వితి మాం స్ఫుటం. నేను స్పష్టంగా చెబుతున్నాను, ఇక్కడెక్కడా లేను నేను. నేను నారాయణాచలమునందు నారాయణాద్రిలో ఉన్నాను, అక్కడికి వెళ్ళి తపస్సు చేయి. తతో దేశమిమం త్యక్త్వా తపసారాధయామ్యహం అత్ర దేవం నృపాచింత్యం ప్రతిష్టాప్య శ్రియపతిం అగస్త్యానుగ్రహాన్ నిత్యం అర్చయామి విధానతః. అందువల్ల నేను ఈ దేశానికి వచ్చాను. తపసా ఆరాధయామి అహం, తపస్సుతో నేను ఇక్కడ నిన్ను ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. అత్ర దేవం నృప అచింత్యం, సామాన్యమైన రాజులకు దర్శనము కానటువంటి ఆ దేవతను, ఆ మహావిష్ణువును, నేను ఆ శ్రీపతిని ఇక్కడ ప్రతిష్టాపనము చేసి అగస్త్య మహర్షి యొక్క దివ్య అనుగ్రహముతో నేను ఇక్కడ పూజిస్తూ ఉన్నాను విధి విధానముతో. ఇది తస్య వచ శ్రుత్వా సోత్ప్రాసం ప్రాహతం విభు. సోత్ప్రాసం, మళ్ళీ ఉత్సాహంగా ఆయన ఇలా అన్నాడు. కొంచెము ఉత్ప్రాసము అంటే కాస్త ఆట పట్టింపుగా ఇలా అంటున్నాడు. గచ్చ నారాయణాద్రిం త్వం అస్య పాదే కిమాస్యతే. మరి నారాయణాద్రికి కదా వెళ్ళాలయ్యా, ఇది శేషాద్రి, ఇక్కడేం చూస్తున్నావు? ఆరుహ్యానేన మార్గేణ పశ్చిమే శిఖరే స్థితం. ఇదే మార్గంతో, మార్గంలో ఇలా ఎక్కి ఆ పశ్చిమ శిఖరములో ఉన్నటువంటి నారాయణాద్రికి వెళ్ళి నువ్వు. ప్రణమ్య విశ్వక్సేనం త్వం బాలం నియగ్రోధమూలత. అక్కడ నియగ్రోధమూలములో ఆ వృక్షము యొక్క మూలములో బాలుడు అయినటువంటి విశ్వక్సేనునికి నీవు నమస్కరించి, స్వామి పుష్కరిణీం గత్వా స్నాత్వా తీరేథ పశ్చిమే. స్వామి పుష్కరిణికి వెళ్ళి అక్కడ ఆ స్వామి పుష్కరిణిలో స్నానము చేసి ఆ పశ్చిమ తీరములో ఉన్నటువంటి అశ్వత్థం తత్ర వల్మీకం ద్రక్ష్యసే నృపనందన. స్వామి పుష్కరిణీం గత్వా స్నాత్వా తీరేథ పశ్చిమే. ఆ స్వామి పుష్కరిణీ తీరమునందు ఆ పుష్కరిణిలో స్నానము చేసి ఆ తీరములో పశ్చిమముగా ఉన్నటువంటి ఏమిటి, ప్రణమ్య విశ్వక్సేనం త్వం బాలం నియగ్రోధమూలత. అక్కడ ఆ నియగ్రోధమూలములో, నియగ్రోధము అంటే మర్రి లేక జమ్మి, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మొదట్లో ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడే, అక్కడ ఉన్నటువంటి బాలుడు విశ్వక్సేనుడు. ఆయనకు నమస్కరించి విశ్వక్సేనుని యొక్క ఆజ్ఞ అయితేనే స్వామివారి దర్శనం అవుతుంది. అందువల్ల ఆ మాట చెబుతున్నాడు. అయ్యాక ఆ స్వామి పుష్కరిణికి వెళ్ళి స్నానము చేసి ఆ తీరములో పశ్చిమములో ఉన్నటువంటి అశ్వత్థం తత్ర వల్మీకం ద్రక్ష్యసే నృపనందన. అశ్వత్థం తత్ర వల్మీకం, అశ్వత్థ వృక్షం, అశ్వత్థం అంటే రావి, అక్కడున్నటువంటి వల్మీకము పుట్టను నువ్వు చూడగలవు. తయోర్మధ్యం సమాసాద్య తపకుర్విత్యచోదయత్. అంటే ఒక రావి చెట్టు ఒకవైపు పుట్టా ఉంది, ఈ మధ్యలో నీవు ఉండి తపస్సు చేసుకో, అక్కడ నీకు మేలు కలుగుతుంది. కశ్చిత్ శ్వేతో వరాహోస్మిన్ వల్మీకే చరతి ధ్రువం. ఒక శ్వేత వరాహము, ఒక తెల్లని వరాహము ఈ వల్మీకములో, ఈ పుట్టలో తిరుగుతూ ఉన్నది. సతు పుణ్యవతామేవ సేవాం యచ్చతి భూపతే. పుణ్యవంతులకు మాత్రమే సేవను ప్రసాదిస్తాడు ఆ స్వామి. అందువల్ల నీవక్కడికి వెళ్ళవయ్యా మహానుభావ అని ఆ శంఖుడు అనేటువంటి రాజుకు సాక్షాత్తు స్వామి నృపవేషధారి అయి ఇలా అనుజ్ఞను ఇచ్చాడు అని ఆ వకుళ మాలిక ధరణీదేవికి ఈ తాను వచ్చిన వైనము, ఈ విధానం అంతా చెబుతూ ఉన్నది అని ధరణీదేవికి, భూదేవికి వరాహస్వామి
ఆదివరాహస్వామి చెబుతూ ఉన్నాడు. ఆమెను తన అంకములో కూర్చోబెట్టుకుని ఒక్కసారి ఆ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఆ స్వామిని మనము వలజి రాగములో ఒకసారి రాగ తపస్యాపూర్వకంగా ఆరాధిద్దాం. చిరునవ్వుల దేవరా శ్రీ భూ మహిళావరా, చిరునవ్వుల దేవరా శ్రీ భూ మహిళావరా, చిరునవ్వుల దేవరా శ్రీ భూ మహిళావరా, కలిలో దిక్కైన వాడ కలకాలం బ్రోవరా, చిరునవ్వుల దేవరా శ్రీ భూ మహిళావరా. ఛాయలతో నీలాకాశం మెరిసే, నీ మేని ఛాయలతో నీలాకాశం మెరిసే, నీ కంటి మెరుపులతో మెరుపు తోరణం మురిసే, నీ మేని ఛాయలతో నీలాకాశం మెరిసే, నీ కంటి మెరుపులతో మెరుపు తోరణం మురిసే, అడుగని ఉడుగని వరాల ఆధార వర్షమే, అడుగని ఉడుగని వరాల ఆధార వర్షమే, ఆధారంగా వర్షం అందంగా కురిసే, అందంగా కురిసే. చిరునవ్వుల దేవరా శ్రీ భూ మహిళావరా, చిరునవ్వుల దేవరా శ్రీ భూ మహిళావరా, కనుల వెలుగులతో నీలాంబుజమే విరిసే, నీ కనుల వెలుగులతో నీలాంబుజమే విరిసే, నీ చూపులో ముద్దై నిఖిలావని తాతడిసే, నీ కనుల వెలుగులతో నీలాంబుజమే విరిసే, నీ చూపులో నిఖిలావని తాతడిసే, నిన్ను చూచి నీతో నడచి నీకై పాటలు పాడి, నిన్ను చూచి నీతో నడచి నీకై పాటలు పాడి, నీ వల్ల ఉల్లము కలిసే, చిరునవ్వుల దేవరా శ్రీ భూ మహిళావరా.
చేతి ఒడుపులోన బ్రహ్మాండం బంతిగా నీ చేతి ఒడుపులోన బ్రహ్మాండం బంతిగా నిన్ను చూచి మ్రొక్కేరు బ్రహ్మాదులు వింతగా నీ చేతి ఒడుపులోన బ్రహ్మాండం బంతిగా నిన్ను చూసి మ్రొక్కేరు బ్రహ్మాదులు వింతగా అవధాన శ్రీపీఠం తలలో పూబంతిగా అవధాన శ్రీపీఠం తలలో పూబంతిగా నాగఫణి ఇదే తొణిక కవనం ములదుంతిగా నాగఫణి ఇదే తొణిక కవనం ములదుంతిగా కవితల సితదంతిగా చిరునవ్వుల దేవరా శ్రీభూ మహిళావర చిరునవ్వుల దేవరా కలిలో దిక్కైన వాడా ఈ కలిలో దిక్కైన వాడ కలకాలం బ్రోవరా కలకాలం బ్రోవరా చిరునవ్వుల దేవరా శ్రీభూ మహిళావర చిరునవ్వుల దేవరా శ్రీభూ మహిళావర చిరునవ్వుల దేవరా శ్రీభూ మహిళావర సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో